కొట్టాల్సి దానికి డైరెక్టర్ ప్లస్ రైటర్ కూడాను చాలా అందంగా తీశారు, బాగా తీశారు. డ్యాన్స్లు అయితే ఎవరు బాగున్నాయి అంటారు? ఇద్దరు పోటాపోటీకేశారు, పోటాపోటీకేశారు ఇద్దరు బాగా. ఎలా ఉందండి? యావరేజ్ ఎలా ఉందండి? సూపర్ బాయ్. ఎలా ఉందన్న సినిమా చెప్పే, ఏమైంది సినిమా? ఎలా ఉందండి? బాగుందండి సినిమా. ఎలా ఉంది? బాగుందండి. బాగుంది సినిమా. ఎలా ఉంది సార్? పర్లేదు, బాగుంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎవరి యాక్షన్ బాగుందండి? రామ్ చరణ్ ఇద్దరు పాత్రలు కూడా ఎక్కడ డైరెక్టర్ ఎక్కడ ఇద్దరిని సమానం చూపెట్టాడు. కానీ చెప్పాలంటే మ్యాగ్స్టర్ వచ్చారు, మ్యాగ్స్టరే. ఎలా ఉంది సార్? బాగుంది సినిమా, చాలా బాగుంది. ఎవరి యాక్షన్ వచ్చింది? ఎలా ఉందండి సినిమా? బాగుందండి. ఎవరి యాక్షన్ బాగుందంటారు? ఇద్దరు యాక్టింగ్ బాగుంది. స్టోరీ నచ్చిందా మీకు? బాగుంది స్టోరీ, నచ్చింది, బాగా తీసి. ఎలా ఉందండి? పర్లేదండి, చూడొచ్చు సినిమా, చూడు. కొట్టాల్సి ఏం రొటీన్గా ఉందండి స్టోరీ? రొటీన్ అంటే గన్నుల కోసం ప్లస్ ప్రజల కోసం తీసాడు అంతే. అంటే అంటే కాపాడడం, అడవులను కాపాడడం, ఇది ప్లస్. చిరంజీవి గారు డ్యాన్స్ ఎలా ఉందండి? సూపర్. యాక్షన్ ఎవరిది బాగుంది అంటారు? ఇద్దరిది బాగుందండి. ఫైట్స్ మాత్రం ఎరగొడారు రామలక్ష్మణ్ గారు, ఎక్సలెంట్, చాలా బాగుంది. మీరు చాలా బాగుంది సినిమా. ఎవరు డ్యాన్స్ బాగుంది మీకు? బాగానే. ఇద్దరి బాగుందండి. ఎలా ఉందండి సినిమా? బాగుందండి. ఇంక ఇద్దరు అయితే చూసుకోకలేదు. ఇంకా ఇందులో కోరిక రామ్ చరణ్ గారిని, చిరంజీవి గారిని చూడడం, వాళ్ళిద్దరు సూపర్. ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా డ్యాన్స్ ఆ ఒక సాంగ్, ఇంకా గ్రూమ్స్, ఇంకా ఇంకా మాట్లాడలేదు. ఇంకా సాంగ్కి వాళ్ళిద్దరు వాళ్ళు ఉన్నాం చేపి. ఇంకా ఇద్దరు ఉన్నప్పుడు ఇంకా రేంజ్లో ఉంది సినిమా. ఇంకా స్టోరీ ఏమన్నా రొటీన్గా ఉందని, ఏమన్నా కొత్తగా ఉందా కొట్రాల షోగా? ఇంకా మెయిన్ వాళ్ళిద్దరే సినిమా తోలుతారు కనపడ్డారు. స్టోరీ అయినా ఇంకా పట్టించుకోలేదు నేను. వాళ్ళిద్దరు చూడడానికి వచ్చాను, ఫుల్ హ్యాపీ. ఇంకా అంతే. ఎలా ఉందన్న సినిమా? సినిమా బాగుందండి. మెయిన్ స్టోరీ పరంగా కాకుండానే 2.5 గంటలు రామ్ చరణ్ని, చిరంజీవి గారిని చూడడానికి వెళ్ళొచ్చు. మెయిన్ మనం ఉన్న మెంటల్ టెన్షన్ అంతా పోదు. బాగుందన్న. డ్యాన్స్ ఎవరు బాగా చేశారంటారు? మెగాస్టారే కదా మెయిన్. ఆయన డ్యాన్స్ అనే చింపేశారు. తర్వాత ఆయన బ్లడ్, ఈయన రామ్ చరణ్ సూపర్ అన్న. ఎలా ఉందన్న? సూపర్. బాగా ఉందా? ఎలా ఉందన్న సినిమా? బాగుందన్న. బాగుంది. ఎలా ఉందన్న సినిమా? సూపర్. ఎలా ఉందన్న? ఎలా ఉందన్న సినిమా? సినిమా ఎలా ఉందన్న? బాగుందన్న. అన్న సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎలా ఉంది భయ్య? సినిమా బాగుంది భయ్య. ఎవరి యాక్షన్ బాగుంది భయ్య? రామ్ చరణ్ మెగాస్టార్ దానే. సూపర్. అన్న హైలైట్, అన్న ఎప్పుడు హీరో, అన్న ఎప్పుడు హీరో, మెగాస్టార్ అన్న, సూపర్స్టార్. బాగుంది బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుందండి. మేడం సినిమా ఎలా ఉందండి? సూపర్ అండి. ఎవరి యాక్షన్ బాగుందండి? ఇద్దరు ఇద్దరే. ఎలా ఉందన్న సినిమా? బొమ్మ బ్లాక్ బస్టరే. ఎలా ఉందన్న సినిమా? సెకండ్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ సినిమా ఎలా ఉంది? సినిమా బాగుంది అన్న. సూపర్. సినిమా ఎలా ఉందన్న? ఓపర్ అన్న. సార్ సినిమా ఎలా ఉందండి? యావరేజ్గా ఉందండి. సినిమా ఎలా ఉందండి? బొక్క సినిమా బొక్కలా ఉంది, కట్ చేస్తాం. ఎలా ఉందండి సినిమా? సినిమా సూపర్ హిట్ అండి, చాలా బాగుంది. ఇద్దరు ఇద్దరే, ఒకళ్ళని చెప్పలేం. స్టోరీ ఎలా ఉంది సార్? స్టోరీ డిఫరెంట్ క్యారెక్టరు, చాలా బాగుంది సినిమా. చూడొచ్చా? నేను చెప్పక్కర్లేదు, వెనకాల చెప్తారు. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న? బాగుందన్న సినిమా. బాగుందన్న సూపర్. ఎలా ఉందన్న? బాగుందన్న సినిమా. బాగుంది. ఎలా ఉందన్న? చిరంజీవి బాబు ముందు తీసుకెళ్దాం అనుకున్నాడు సినిమాని, రామ్ చరణ్ వల్ల కూడా కాలేదు. అసలు స్టోరీ ఏమన్నా రొటీన్గా ఉందంటారా, లేదా స్టోరీలో దమ్ము లేదంటారు? స్టోరీలో దమ్ము లేదు, డైరెక్షన్లో దమ్ము లేదు, ఎక్కడ లేదు. కొరటాల శివ ముందున్న సినిమాలు ఏం కనిపించలేదు ఇందులో, అసలు ఒక్క సీన్ కూడా అనిపించలేదు. ఏదైనా ఆడితే మన మెగా ఫ్యామిలీ గురించి ఆడాలి అంతే. చిరంజీవి ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి అంతే. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉందన్న సినిమా? ఒక్కొక్కళ్ళు ఒక్క రకంగా చెప్తున్నారు, కానీ మూవీ అయితే మెగా ర్యాంపేజ్ భయ్యా. సినిమా చాలా బాగుంది. భలే భలే బంజారా సాంగ్ కోసం అయితే మొత్తం సినిమా చూడొచ్చు. వాళ్ళిద్దరు స్టెప్స్ అయితే ఎక్సలెంట్. అసలు మూవీ చాలా బాగుంది భయ్య, సూపర్ హిట్. అంటే సూపర్ హిట్ అని నేను చెప్పను. మీరు ఎవరు ఫ్యాన్?
నేను ఎవరు ఫ్యాన్ అని కాదు భయ్యా, మూవీ కోసం, మూవీ ఫ్యాన్ అంతే, మూవీ కోసం వస్తాను భయ్యా. నేను ఏ సినిమాకైనా 5 టికెట్లు వెళ్తాను. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందండి సినిమా? బాగుంది. చిరంజీవి గారు అప్పట్లో ఇప్పుడు ఏమైనా తేడా ఏమైనా ఉందండి? అప్పటి మీద ఇప్పుడే బాగున్నాడు. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందండి? సూపర్. బాగుందండి. ఎలా ఉందండి సినిమా? బాగుందన్న. బాగుంది. ఎలా ఉందన్న సినిమా? సూపరేట్. సూపరేట్. ఎలా ఉందన్న? ఎలా ఉందన్న సినిమా? సినిమా ఎలా ఉందన్న? బాగుందన్న. అన్న సినిమా ఎలా ఉందన్న? సినిమా ఎలా ఉంది భయ్యా? సినిమా బాగుంది భయ్యా. ఎవరి యాక్షన్ బాగుంది భయ్యా? రామ్ చరణ్ మెగాస్టార్ దానే. సూపర్. సూపర్. అన్న హైలైట్. అన్న ఎప్పుడు హీరో? అన్న ఎప్పుడు హీరో? మెగాస్టార్ అన్న. సూపర్. బాగుంది. బాగుంది. సినిమా ఎలా ఉంది? బాగుందండి. మేడం సినిమా ఎలా ఉందండి? సూపర్ అండి. ఎవరి యాక్షన్ బాగుందండి? ఇద్దరు ఇద్దరే. ఎలా ఉందన్న సినిమా? బొమ్మ బ్లాక్ బస్టరే. ఎలా ఉందన్న సినిమా? సెకండ్ హాఫ్ బాగుందన్న. ఫస్ట్ సినిమా ఎలా ఉంది? సినిమా బాగుందా అన్న? సూపర్. సినిమా ఎలా ఉందన్న? సూపర్ అన్న. సార్ సినిమా ఎలా ఉందండి? యావరేజ్గా ఉందండి. సినిమా ఎలా ఉంది? ఎలా ఉందండి సినిమా? సినిమా సూపర్ హిట్ అండి. చాలా బాగుంది. ఇద్దరిద్దరే ఒకలని చెప్పలేం. స్టోరీ ఎలా ఉంది సార్? స్టోరీ డిఫరెంట్ క్యారెక్టరు. చాలా బాగుంది సినిమా. చూడొచ్చా? నేను చెప్పక్కర్లేదు, వెనకాల చెప్తారు. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉందన్న? బాగుందన్న సినిమా. బాగుందన్న. సూపర్. ఎలా ఉందన్న? బాగుందన్న సినిమా. బాగుంది. ఎలా ఉందన్న? చిరంజీవి బాబు ముందు తీసుకెళ్దాం అనుకున్నాడు సినిమాని. రామచరణ్ వల్ల కూడా కాలేదు. అసలు స్టోరీ ఏమన్నా రొటీన్గా ఉందంటారా, లేదా స్టోరీలో దమ్ లేదంటారు? స్టోరీలో దమ్ లేదు, డైరెక్షన్లో దమ్ లేదు, ఎక్కడ లేదు. కొరటాల శివ ముందున్న సినిమాలు ఏం కనిపించలేదు ఇందులో. అసలు ఒక్క సీన్ కూడా అనిపించలేదు. ఏదన్నా ఆడితే మన మెగా ఫ్యామిలీ గురించి ఆడాలి. అంతే, చిరంజీవి ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలి అంతే. థ్యాంక్ యూ అన్న. ఎలా ఉందన్న సినిమా? ఒక్కొక్కళ్ళు ఒక్క రకంగా చెప్తున్నారు, కానీ మూవీ అయితే మెగా ర్యాంపేజ్ భయ్యా. సినిమా చాలా బాగుంది. భలే భలే బంజారా సాంగ్ కోసం అయితే మొత్తం సినిమా చూడొచ్చు. వాళ్ళిద్దరు స్టెప్స్ అయితే ఎక్సలెంట్. అసలు మూవీ చాలా బాగుంది భయ్యా. సూపర్ హిట్ అంటే సూపర్ హిట్ అని నేను చెప్పను. మీరు ఎవరు ఫ్యాన్? నేను ఎవరు ఫ్యాన్ అని కాదు భయ్యా, మూవీ కోసం, మూవీ ఫ్యాన్ అంతే, మూవీ కోసం వస్తాను భయ్యా. నేను ఏ సినిమాకైనా 5 టికెట్లు వెళ్తాను. థ్యాంక్ యూ భయ్యా. థ్యాంక్ యూ అండి. ఎలా ఉందండి సినిమా? బాగుంది. చిరంజీవి గారు అప్పట్లో ఇప్పుడు ఏమైనా తేడా ఏమైనా ఉందండి? అప్పటి మీద ఇప్పుడే బాగున్నాడు. థ్యాంక్ యూ అండి.